ఒమిక్రాన్ కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కర్ణాటకలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ఇటు కేరళలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి సో మొత్తం భారత్లో కేసుల సంఖ్య నూట అరవై ఒకటికి చేరింది ఇటు తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు ఇరవైగా నమోదయ్యాయి ఇకపై గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయబోతున్నారు గాంధీలో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి కరోనా వేరియంట్ల స్టడీ కోసం అదేవిధంగా ఇక సత్వర పరిష్కారం కోసం వైద్య చికిత్స కోసం కూడా త్వరలోనే స్టార్ట్ అవుతున్నాయి పుణే వైరాలజీ ల్యాబ్ పంపిన తెలంగాణ ప్రభుత్వం ఇటు భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి కర్ణాటకకు కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి ఇటు కేరళలో కొత్తగా నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడ్డాయి మొత్తం భారత్లో నూట అరవై ఒకటికి చేరింది ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఇటు తెలంగాణలో చూసుకుంటే ఇరవై కేసులు ఉన్నాయి ఇప్పటికే తెలంగాణలో ఇక రోజు రోజుకి మనం ఈ సంఖ్య చూస్తున్నాం అయితే పెరగడం కూడా మనం చూస్తున్నాం జనవరి ఫిబ్రవరి వరకు ఖచ్చితంగా చాలా పెద్ద సంఖ్యలో పెరుగుతాయంటూ ఇప్పటికే వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు ఇవాళనే తాజాగా కర్ణాటకలో ఐదు కేరళలో నాలుగు నమోదయ్యాయి సో టోటల్ సంఖ్య నూట అరవై ఒకటికి చేరింది ఇటు తెలంగాణలో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఇటు గాంధీ హాస్పిటల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు చేయబోతున్నారు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి సో కరోనా వేరియంట్ల స్టడీ కోసం ఇది చేయబోతున్నారు ప్రదాకా పుణే వైరాలజీ ల్యాబ్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వం ఇక టోటల్గా చూసుకుంటే నూట అరవై ఒకటి కాదు నూట అరవై ఏడుకి ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగింది ఇప్పుడు కర్ణాటకలో ఐదు ఆన్ తర్వాత కేరళలో నాలుగు కేసులు బయటపడ్డాయి మనం రోజు చూస్తున్నాం ఒక పది రోజుల కిందే చూస్తాం అసలు ఇండియాలో ఒక్క కేసు కూడా లేదు కానీ ఎప్పుడైతే వచ్చిందో బెంగళూరులో ఒకటి రెండు కేసులు ఇంక అయిపోయింది అప్పటి నుంచి వరుసగా వస్తూనే ఉన్నాయి సో వైద్య అధికారులు ఏదైతే హెచ్చరిస్తున్నారో జరుగుతూనే ఉంది ప్రతిరోజు కొన్ని పాజిటివ్ కేసులు మనం చూస్తున్నాం ఒమిక్రాన్కి సంబంధించి అదృష్టవశాత్తు ఇప్పటిదాకా మాత్రం ఎవరికి ఎలాంటి హాని అట్లాంటి లక్షణాలు అయితే కనిపించట్లేదు బట్ రైట్ కాకపోతే కేసుల సంఖ్య పెరగడం అయితే మనం చూస్తున్నాం ఇటు గాంధీలో జీనం పరీక్షలు ప్రారంభమవుతున్నాయి దీనికి సంబంధించి మరి నలు ప్రతినిధి ఎల్లేందర్ అందిస్తారు గాంధీలో ఒమిక్రాన్ కేసు దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కన్ఫర్మేషన్ క్లారిటీ ఇచ్చేందుకు సూపరింటెండెంట్ రాజారావు మనతో ఆయనతో మాట్లాడదాం సార్ గాంధీలో ఒమిక్రాన్ కేసు ఉందని చెప్పేసి వార్తలు సార్ దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం ఉంది ఆయన అసలు నిజంగా ఒమిక్రాన్ కేసు ఉందా లేదా అంటే సిక్స్ సిక్స్ ఇయర్స్ మేల్ పేషెంట్ ఒక ఆయన సోమాలియా నుంచి క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం అని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది సో ఆయన వచ్చింది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వచ్చి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయితే అక్కడ కొంచెం ఆక్సిజన్ సాచురేషన్ అవి తక్కువైపోతుంటే ఆయనకి కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది సో కోవిడ్ పాజిటివ్ అని తెలుసు కానీ అది ఒమక్రైనా లేకపోతే ఇంకా ఏ వేరియంట్ అనేది తెలియదు సో ఆ సిచ్యువేషన్లో అతను ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్నాయి కాబట్టి గాంధీ హాస్పిటల్కి పంపడం జరిగింది ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ గాంధీలో సో గాంధీ హాస్పిటల్లో మనం అడ్మిట్ చేసుకున్నప్పుడు ఆయన శాచురేషన్స్ కానీ అండి బీపీ పల్స్ ఇవన్నీ పడిపోయి ఉన్నాయి సో అటువంటి సిచ్యువేషన్లో మనము వేరే టిమ్స్ కూడా అట్లా పంపడానికి టైం లేక మన దగ్గర అడ్మిట్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆయన ఇప్పుడు కోలుకుంటున్నాడు శాచురేషన్స్ మెయింటైన్ అవుతున్నాయి లిక్విడ్ డైట్ తీసుకోగలుగుతున్నాడు పల్స్ బీపీ కూడా మెయింటైన్ అవుతున్నాయి ప్రస్తుతానికి సో అది సోమాలయా నుంచి వచ్చింది కాబట్టి ఏది ఏమైనా కానీ మనం జైనోమిక్ సీక్వెన్స్ కోసము మనం పంపడం జరిగింది సో ఆ రిజల్ట్స్ రావటానికి రెండు మూడు రోజులు పడుతుంది అప్పుడు దాకా అది ఏ వేరియంట్ అని చెప్పడానికి అయితే ఈ ఒమిక్రాన్కి సంబంధించి లక్షణాలకు సంబంధించి చెమటలు చలికాలంలో కూడా ఇంత చలికాలంలో కూడా చెమటలు వస్తున్నాయి అనేది చెమటలు పడుతూ ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది ఒమిక్రాన్ అనేది చాలా మంది చెప్తున్నారు అంటే ఎంతవరకు వస్తామో మన 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 దృష్టికి వచ్చాయో టిమ్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఎక్కడైనా కానీ ఏ వైరల్ ఇల్నెస్ అయినా కానీ దాని లక్షణాలు అనేవి చాలా వరకు ఒకేలాగా ఉంటాయి ఏ రకమైన వైరస్ అయినా కానీ సో అందులో ఏముంటుంది హెడేక్ ఉంటుంది బాడీ పెయిన్స్ వీక్నెస్ ఇటువంటి అన్నీ ఉంటాయి బాగా ఎనర్జీ బాగా చాలా లెతార్జిక్గా ఉంటారు సో అదొకళ రెస్పిరేటరీ వైరస్ అయితే వీటి అన్నిటితో పాటుగా వాళ్ళకి కాఫు కోల్డ్ అండ్ కొందరిలో మరీ సివియర్ బ్రెత్ బ్రెత్లెస్నెస్ ఉండటము ఇటువంటివి ఉంటాయి సో అంటే ఇవేవి కొత్తగా మనం ఒమక్రాన్ వరకే ఈ లక్షణాలు ఉంటాయి దాన్ని బట్టే ఒమక్రాన్ అని గుర్తించటము క్లినికల్గా అట్లా ఉండదు సో కొన్ని మందులు కొందరిలో చేయటము కొన్నిట్లో పని చేయకపోవటము ఇట్లా అంటే వైరల్ ఇల్నెస్కి మెయిన్గా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉండదు సపోర్టివ్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది ఇవన్నీ కూడా సెల్ఫ్ లిమిటింగ్ వాటంతట అవి తక్కువైపోతాయి కాకపోతే ఈ తక్కువయ్యే క్రమంలో కొందరు సీరియస్ అవుతారు మొత్తంగా కా కరోనాకు సంబంధించి కరోనా ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో ఒమిక్రాన్ ట్రీట్మెంట్ కూడా అలా ఉంటుంది అదే వ్యాధి లక్షణాలు కూడా అవే ఉంటాయని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్నారు అదేవిధంగా నిన్న ఏదైతే గాంధీలో అడ్మిట్ అయ్యారని చెప్తున్నారో ఒమిక్రాన్ పేషెంట్ అది ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చినటువంటి వ్యక్తి అతనికి ఒమిక్రాన్ లేదు ప్రస్తుతానికి నిర్ధారణ కావాల్సి ఉంది అని చెప్పేసి అయితే కన్ఫర్మ్ చేస్తున్నారు గాంధీలో నేటి నుంచి జీనం సీక్వెన్స్ సంబంధించినటువంటి రి టెస్టులు అయితే అందుబాటులోకి వచ్చాయని చెప్పేసి సూపర్ రాజారావు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియోని సురేష్తో ఎలందరెడ్డి టీవీ నైన్ హైదరాబాద్